హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఈ హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారా బజాజ్ అల్మండ్ హెయిర్ ఆయిల్ పారిషూట్ జాస్మిన్ హెయిర్ ఆయిల్ డాబర్ అమ్ల నవరత్న కూల్ ఆయిల్ మరియు పతంజలి కేష్కాంత్ మీరు ఈ ఆయిల్స్ వాడుతున్నట్టు అయితే జుట్టు రాలిపోవడం జుట్టు బలహీనంగా మారడం చుండ్రు మరియు దురద వంటి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మీకు షాకింగ్ గా ఉండవచ్చు కానీ ఇది నిజం ఇవి మాత్రం కాకుండా ఇంకా మార్కెట్లో దొరికే చాలా రకాల హెయిర్ ఆయిల్స్ది ఇదే పరిస్థితి వీటిలో ఎక్కువ శాతం టాక్సిక్ కెమికల్స్ లోడ్ అయి ఉన్నాయి వీటి తయారీలో ముఖ్యంగా పెట్రోల్ ఆయిల్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఆల్కహాల్ కాస్మెటిక్ కలర్స్ వాడుతున్నట్టు సదురు బ్రాండ్ ఆయిల్స్ మనకు చెప్తున్నాయి అయితే ఇప్పుడు మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ ఆయిల్స్లలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఇకపై హెయిర్ ఆయిల్ కొనే ముందు బ్రాండ్ చూసి కాకుండా వాటిలో వాడిన ఇంగ్రీడియంట్స్ చూసి కొనడం మంచిది మినరల్స్ ఆయిల్స్ ఎక్కువ శాతం ఉండే ఆయిల్ ని వాడటం మంచిది కాదు మినరల్ ఆయిల్ అనేది పెట్రోలియం ఇండస్ట్రీ యొక్క బై ప్రోడక్ట్ ఇందులో క్యాన్సర్ కారక హైడ్రోకార్బన్ కూడా ఉండవచ్చు అని నిపుణులు చెప్తున్నారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే బేబీ ఆయిల్ వంద శాతం మినరల్ ఆయిల్ ఒక మినరల్ ఆయిల్ అనే కాదు ఇంకా చాలా రకాల హానికర కెమికల్స్ మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్స్లలో ఉన్నాయి అందులో అతి వరస్ట్ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వరస్ట్ అనడానికి కారణం ఇందులో ఎక్కువ శాతం మినరల్ ఆయిల్ లేదా కాస్మెటిక్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ హానికర ప్రిజర్వేటివ్స్ టీబీహెచ్క్యూ మరియు బిహెచ్టీ కలిసి ఉండటమే దురదృష్టవశాత్తు చాలా వరకు హెయిర్ ఆయిల్స్లలో ఇవి నిక్షిప్తం అయి ఉన్నాయి ఎగ్జాంపుల్గా బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్ తీసుకుందాం ఒకసారి మీరు గమనించితే ఇందులో డెబ్బై ఏడు శాతం వరకు లైట్ లిక్విడ్ పారాఫిన్ కలిగి ఉంటుంది మినరల్ ఆయిల్కి ఇది సైంటిఫిక్ నేమ్ అంతేకాకుండా ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ హానికర ప్రిజర్వేటివ్స్ టీబీహెచ్క్యూ మరియు సింథటిక్ కలర్స్ కలిసి ఉన్నాయి ఇక ఇందులో ఆల్మండ్ ఆయిల్ కేవలం ఇరవై ఒకటి శాతం అంతకంటే తక్కువ మాత్రమే ఉంది ఇకపోతే పారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ కోకోనట్ ఆయిల్ ఇందులో అయితే ఏకంగా ఎనభై శాతం మినరల్ ఆయిల్ కేవలం ఇరవై శాతం మాత్రమే కొబ్బరి నూనె ఉంది ఫ్రాగ్రెన్స్ కెమికల్స్ కూడా లేకపోలేవు డాబర్ వాటిక హెయిర్ ఆయిల్లో సైతం ఎనభై ఐదు శాతం వరకు మినరల్ ఆయిల్ కేవలం పది శాతం వరకే కొబ్బరి నూనె ఉంది చాలా పాపులర్ అయిన డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్లో కూడా నలభై శాతం మినరల్ ఆయిల్ ఆమ్లా మరియు వెజిటేబుల్ ఆయిల్ కలిపి యాభై ఎనిమిది శాతం ఉన్నాయి ఇకపోతే రకరకాల కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ ఇమామి ఆయిల్ బ్రాండ్స్లలో కూడా మోతాదుకు మించి టాక్సిక్ కెమికల్స్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ హానికర ప్రిజర్వేటివ్స్ కాస్టమెటిక్ కలర్స్ కలిగి ఉన్నాయి మరి వంద శాతం మంచి చేసే ఆయిల్స్ ఏంటి అనే కదా మీ డౌట్ ఎక్కువ కెమికల్స్ లేకుండా ముఖ్యంగా హానికర రసాయనాలు లేని ఆయిల్స్ కూడా ఉన్నాయి అవే పారాషూట్ కోకోనట్ ఆయిల్ మీరా వంద శాతం ప్యూర్ కోకోనట్ ఆయిల్ పతంజలి నారియల్ తైల్ మరియు డాబర్ ఆన్మల్ గోల్డ్ ఇందులో ఉండే ఏకైక ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్ మాత్రమే వీకేర్ హెర్బల్ ఆయిల్ కూడా మంచి ఛాయిస్ అనే చెప్పాలి ఇందులో పదమూడు రకాల న్యాచురల్ ఆయిల్స్ కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ ఆయిల్ని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ వాడకుండా తయారు చేస్తారు ఈసారి హెయిర్ ఆయిల్ కొనే ముందు వాటిలో ఎటువంటి హానికర కెమికల్స్ లేకుండా ఉండేవి తీసుకోవడం మీకు మీ కేశాలకు ఎంతో మంచిది చూసారు కదా వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి